ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ మేడం గారి ఉత్తర్వు మేరకు గోల్చేర్ వెస్ట్ బీట్లో ప్రాంతంలో ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకొని నేను గోల్చేర్ సెక్షన్ ఆఫీసరు వంగిమల సెక్షన్ ఆఫీసర్ మరియు స్టాఫ్ అందరం కలిసి ఆ సదర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూడగా అక్కడ ఎర్రచందన దొంగలను లోడ్ కావడం గమనించి ఆ కొండే వాళ్ళందరినీ కూడా చాకచక్యంగా అందరినీ చుట్టుముట్టి ముప్పై ఎనిమిది మంది ఎర్రచందన స్మగ్లర్ తమిళనాడు వాళ్ళను రియాజ్ ఫయాజ్ భాషా పంపిణీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ముప్పై రెండు ఎర్రచందనంగలను స్వాధీనం చేసుకొని వాటిని తూకాల వేగ ఆరు వందలు కేజీలు వచ్చినట్టుగా తెలిసింది వాటి విలువ సుమారు ఎనభై వేల రూపాయల వరకు ఉంటుందని కె ఏ నాట్ కె ఏ నాట్ వన్ బి ఎయిటీన్ సిక్స్టీ నైన్ లారీ కూడా పది లారీ కూడా సి